వెల్కమ్ టు వాయిస్ టుడే. నేను జమిల. ఇక డీటెయిల్ చూస్తే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు నేడు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ శనిగరం సింగరాయ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని అందించి కోయిర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆయన అన్నారు. శనిగరం సింగరాయ ప్రాజెక్టులకు 5.82 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. మరి ఈ రెండు శనిగరం ప్రాజెక్టు కానీ సింగరాయ ప్రాజెక్టు కానీ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు శనిగరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసుకొని పనులు దాదాపుగా పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా సింగరాయ ప్రాజెక్టును కూడా ఆధునీకరించుకొని దీన్ని కూడా పూర్తి స్థాయిలో మరి ఆధునీకరించుకొని పూర్తి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం కోసం 5.82 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మన గౌరవెల్లి గండిపల్లి ఆ రిజర్వాయర్ పనులు కూడా ఈరోజు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి మిడ్మానేర్ పైన రిజర్వాయర్ మొత్తం కూడా పూర్తి అయిపోయింది. 25 TMC మిడ్మానేర్ రిజర్వాయర్ పూర్తయింది. మిడ్మానేర్ కింద గ్రావిటీ కింద కొంత ఆయకట్టు మన హుస్నాబాద్ నియోజకవర్గంలో వస్తున్నది. సో అవి కొంచెం తొందరగా పూర్తి చేసి గౌరవెల్లి పంపులు ఫిక్స్ చేయగలిగితే గౌరవెల్లిలో నీళ్లు పడితే హుస్నాబాద్ అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. సో దానికి సంబంధించి పనులను వేగవంతం చేసినాం. ఈ మధ్యలో నేను విజిట్ కూడా చేసి గౌరవెల్లి పంప్ హౌస్ పనులను కూడా వేగవంతం చేసినాం. ఫిన్లాండ్ ఆస్ట్రియా దేశాల నుంచి కంపెనీ ప్రతినిధులు పిలిచి మోటార్ల తయారీ వేగాన్ని కూడా పెంచాలి, తొందరగా మోటార్లు డెలివరీ చేయాలని చెప్పి కూడా ఆ కంపెనీలకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గౌరవెల్లి రిజర్వాయర్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతం బాగుండాలని వారెంతో ప్రేమతోని గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8 TMC పెంచుకోవడం జరిగింది. ఎందుకంటే నీళ్లు ఉన్నప్పుడు నింపి పెడితే పక్కాగా 100,000 ఎకరాలు గౌరవెల్లి కింద పారేపించే అవకాశం ఉంటుంది. ఆ హుస్నాబాద్ ముందే చాలా కరువు పీడిత ప్రాంతం, ఇక్కడనే ఒక రిజర్వాయర్ కట్టి రిజర్వాయర్ సామర్థ్యాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పెంచడం జరిగింది. సో పెంచిన సామర్థ్యానికి అనుగుణంగా గౌరవెల్లి పనులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మహాసముద్రం గండి దాని పనులు కూడా ఈరోజు పూర్తి చేసుకుంటే మొన్న యాసంగి పంటకు మంచి ఫలితం వచ్చింది. ఎన్నో రోజుల కన్ను కల ఉండే మహాసముద్రం గండి